గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు పిడిటి. మార్గదర్శి మీద గత కొద్ది కాలంగా కేసులు నడుస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇంప్లీడ్ అవ్వాలి అనేది ఆయన కోరుతున్నట్టు. మరి అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది, ఏంటి అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో నమస్తే పురుషోత్తం రెడ్డి. నమస్తే చరణ్ గారు. సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించి కేసులు వేయటం జరిగింది. దాదాపు 18 ఏళ్ల నుంచి దీని మీద సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. అయితే ఈరోజు ఆయన పోరాటం జరిగింది, అది తెలంగాణ టీడీపీ రెండు రాష్ట్రాలు కూడా కేసులు ఇంప్లీడ్ అవ్వాలి అని చెప్పి జడ్జి గారు కూడా అడుగుతున్నారు వీళ్ళు జాయిన్ అవ్వాలి అని. మరి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? గతంలో జగన్ గారు ఇంప్లీడ్ అయ్యారు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు ముద్దడుగు వేయట్లేదు? చరణ్ గారు, బేసిక్గా ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో సాంకేతిక అంశాలు ఏం చెప్తాయి, చట్టం ఏం చెప్తుంది, అవి రోజు చర్చ జరుగుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సావధానంగా సమాధానం చెప్తున్నారు, కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ప్రజల భాషలో చర్చనీయాంశం అనే అంశం ఏంటంటే, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ మార్గదర్శి ఫైనాన్స్ నిర్వహణ, దాన్ని షేర్లు తీసుకోవడం కానీ ప్రజల నుంచి నిధులు డబ్బులు వసూలు చేయడం కానీ వీటి విషయాల్లో యాక్ట్కు లోబడి జరగలేదు. ఇది ఒక ప్రధానమైన అలిగేషన్. రెండోది, నిబంధనలకు అనుసరించి నిర్దేశించినటువంటి మొత్తాన్ని వసూలు చేసిన మొత్తంలో ఆర్బీఐ దగ్గర జమ చేయాలి. ఈ రెండుని మార్గదర్శి పాటించట్లేదు. ఇంకా చట్టం అనేది అందరికీ ఒకే రకంగా వర్తించాలి. చట్టం ప్రకారం నడుస్తుందా, వ్యక్తుల మధ్య ఉన్న ఇష్టాయిష్టాలు, అంటే ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా చేయగలడు లేదా ఆ వ్యక్తి మోసం చేసే వ్యక్తి కాదు, ఆ వ్యక్తికి ఒక క్రెడిబిలిటీ ఉంది, దీని ఆధారంగా నిబంధనలు పక్కకపోవడం సాధ్యం కాదు కదా. అదే అయితే అందరికీ అది వర్తించాలి. ఈ యాంగిల్లో స్థూలంగా సాధారణ భాషలో చెప్పాలంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోర్టులో వ్యాజ్యం వేశారు, అది నడుస్తుంది, సుదీర్ఘకాలం నడుస్తూ ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలను ఎందుకు భాగస్వామ్యం చేయాలి? మార్గదర్శి నడుస్తున్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపించింది. హెడ్ క్వార్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉంది కాబట్టి లబ్ధిదారులు కానీ ఈ మదుపరులందరూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు కాబట్టి వాటి రిప్రజెంటేటివ్గా ప్రభుత్వాలు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి సంస్థపైన ఇంప్లిమెంట్ పిటిషన్ వేయాలి అన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదన. అది కరెక్ట్ కూడా. ఇంప్లిమెంట్ పిటిషన్ ఎలా వేయాలనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పాలో వాళ్ళు నిర్దేశించట్లేదు. మీరు ఇంప్లీడ్ అయ్యండి, ఒక ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉన్న అంశం, ఒక చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ సంబంధించిన అంశం, మీరు ఇంప్లిమెంట్ అవ్వడం ద్వారా, ఇంప్లిమెంట్ పిటిషన్ వేయడం ద్వారా మీరు చెప్పదలుచుకుని చెప్పండి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ ఫైనాన్స్ కానీ చట్టం పరిధిలోనే నడుస్తుంది, దానిపైన అనవసరమైన అర్ధాంతం అవసరం లేదు అనే పిటిషన్ అయినా వేయచ్చు, లేదా నిబంధనలు ఉల్లంఘించింది ఈ చర్యలు తీసుకోవాలని కూడా వేయచ్చు. కాబట్టి వారు కోరుతున్నది పీపుల్స్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఇంప్లీడ్ కాండి, ఇది ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి అనేది వారు కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైంది, సహజ న్యాయ సూత్రాలకు దగ్గరగా ఉంది. కాబట్టి ఎందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు జరగట్లేదు? కొన్ని ప్రభుత్వాలు వస్తే, ముఖ్యంగా జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ నాయకత్వంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఉన్నా ఇంప్లీడ్ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంప్లీడ్ కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవుతుందా లేదా ఎంత చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన, ఇప్పుడు కాదు వివిధ సందర్భాల్లో వారు చెప్పిన మాటల ప్రకారం, ఏ సింగిల్ ఇండివిజువల్ ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతుడు రామోజీరావు అన్నాడు. ఒక రాజకీయ పార్టీ నాయకుడో లేకపోతే ఇంకో కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధో లేదా పదవుల్లో ఉన్నవాడు కాకుండా కేవలం ఒక ఇండివిజువల్గా, ఏ రాజకీయ పార్టీ సంబంధం లేని వ్యక్తిగా ఉంటూ ఒక ఇండివిజువల్గా అత్యంత శక్తివంతుడు అని ప్రారంభంలో చాలా సందర్భాల్లో రామోజీరావు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఈయనకి పార్టీ పలానా పార్టీ ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకి ఈనాడు అనుకూలం అని ఒక ముద్ర ఉంది. ఇప్పుడు తెలుగుదేశంతో రాజకీయంగా విభేదించే వాళ్ళందరూ రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఉండాలి కదా, లాజికల్గా ఆలోచించప్పుడు, రాజకీయంగా ఆలోచించప్పుడు. తెలుగుదేశమా వైసీపీయా, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఉండవల్లి గారు లాజిక్ ఏంటంటే, ఆయన తెలుగుదేశం ముద్ర ఉన్న వ్యక్తి, తెలుగుదేశానికి క్వైట్ ఆపోజిట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం, రైవల్ పార్టీ
ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్. మరి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న విషయం కేసు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? అసలు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ ఏం పడే పార్టీ ఏం కాదు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో కూడా ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంప్లిమెంట్ పిటిషన్ చేశాడు. అంటే పాయింట్ ఏంటంటే ఆయన చెప్పిందే, ఏ సింగిల్ ఇండివిజువల్ అంటే రాజకీయాలతో సంబంధం కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఆయన, అంత కెపాసిటీ ఉన్నవాడు కాబట్టి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఆయన విషయం వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు. ఇది ఉండవల్ల అరుణ్ కుమార్ ఇట్లాంటి చేస్తే ఒక బలమైన మీడియా సంస్థల అధిపతి లేదా బలమైన మీడియా సంస్థలు ఉన్న వాళ్ళు చట్టంతో పని లేకుండా వ్యవహరించినా కూడా రాజకీయ పార్టీలు ఈ వాళ్ళ వాళ్ళ కారణాలతో వాళ్ళ వాళ్ళ అవసరాలతో సైలెంట్ అయిపోవడం ద్వారా చట్టం అందరికీ సమానం అనే భారత రాజ్యాంగం భిన్నంగా నడుస్తా ఉంది. కొందరికి మాత్రమే సమానం, అందరికి సమానం కాదనే భావన కరెక్ట్ కాదనేది వారు ప్రధానంగా చేస్తున్నది. రెండు ప్రజా ప్రయోజనాలు దింపేది రాజకీయ అంశాలే కాదు, ప్రజా ప్రయోజనాలు చూడండి. ఇప్పుడు చిట్ ఫండ్ లో కానీ ఇతర ఫైనాన్స్ లో వసూలు చేసిన డబ్బుల్ని సమ్ పర్సంటేజ్ నిర్దేశించిన పర్సంటేజ్ ఆర్బీఐలో జమ చేయాలి. కారణం ఏంది? ఇప్పుడు మీరు ఒక చిట్ ఫండ్ పెడతారు, మీ దగ్గర 1,000 కోట్లు జమ అవుతాయి, సమ్ పర్సంటేజ్ ఏదైతే ఆ పర్సంటేజ్ డబ్బులు ఆడ ఎందుకు పెట్టాలంటే రేపు ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా మదుపరులు నష్టపోకూడదు. ఇది అన్ని బ్యాంకులకి వర్తించే సూత్రం, అన్ని సంస్థలకు వర్తించే సూత్రం. మరి నాకు వర్తించదంటే ఎట్లా? ఇప్పటివరకు 1,000 రూపాయలు పెట్టలేదు, ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేసాం మా సంస్థ నెంబర్ 1 అని చెప్పిన సంస్థ పెట్టలేదంటే మేము ఇస్తాం, మా మీద కంప్లైంట్ లేవు అనేది కుదరదు. మీరు నిజంగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. రెండోది, ఎవరైతే మదుపరు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి రీపే చేసేసాము అని చెప్పిన దాని కోర్టు ఆ రీపే లిస్ట్ ఇమ్మంటాం ఎవరికి కంప్లైంట్స్ కానీ. పబ్లిక్ డమో అనే కదా, దాని ఎందుకు గోప్యత ప్రాటిస్తున్నారు అంటే చాలా, అంటే ఈ మేము వీళ్ళందరికీ ఇచ్చేసామని చెప్తే ఈయన వాళ్ళు ఊరిన ఉంటే పోతారు, లేకపోతే ఇచ్చిన వాళ్ళు అది కాదు ఇంత ఉండవచ్చు. కాబట్టి గోప్యత ఎందుకు? రెండోది, ఒక పవర్ఫుల్ వ్యక్తి అయినంత మాత్రం చట్టం వాళ్ళకి వర్తించదా అన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఒక న్యాయమైన ప్రశ్న. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా చూసినప్పుడు అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పందించకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, ఇంప్లిమెంట్ పిటిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా స్పందించాడో అట్లే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అట్లే చంద్రబాబు గారి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదు. స్పందించాలి, మంచి చెడ్డ చెప్పాలి, మీ వైఖరి ఏంటో చెప్పాలి, వారు కరెక్ట్గానే ఉన్నారని చెప్పొచ్చు లేదా రాంగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రెండూ చెప్పకపోవడం ద్వారా ఇప్పుడు కోర్టులో ఒక తమాషా ఉంటుంది న్యాయం పరమైన అంశాల్లో. ఇప్పుడు నాకు నేను ఒక సాక్ష్యం చెప్పాను అనుకోండి, మీకు ఇతర మీరు ముద్దాయిగా ఉంటారు, నేను వచ్చి సాక్ష్యం చెప్తే మీకు శిక్ష పడుతుంది, ఇది వాస్తవం. కానీ నేను మీకు ఫేవర్, అలాగని కోర్టు ముందుకు వచ్చి నేను సందీప్ గారు కరెక్టే వదిలేయండి అని చెప్తే కుదరదు, ఎందుకంటే లాయర్ క్రాస్ చెక్ చేస్తాడు. నా ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి లేదు, లీగల్ పొజిషన్ చెప్పి చెప్పాలి. లీగల్ పొజిషన్ ఒక రకంగా ఉంటే నీకు నువ్వు ఫ్రెండ్ కాబట్టి సందీప్ కరెక్ట్ అంటున్నావు అని లీగల్ క్వశ్చన్ వస్తుంది. అందువల్ల తెలివిగా ఏం చేస్తానని నీకు సహాయం చేసి నేను విలువైన సాక్ష్యం చెప్పాను, నేను ఎగ్గొడతా కోర్టు. సాక్షిని కోర్టు ఏమీ అరెస్ట్ చేయలేదు, సాక్షి వచ్చి చెప్తే రికార్డ్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు తన అభిప్రాయాలు చెప్పకపోవడం ద్వారా ఇండైరెక్ట్గా సహాయం చేయాలి. డైరెక్ట్గా వచ్చి ఉండవల్లి కుమార్ ఒక లాజిక్ అడిగారు కదా, మీరేమి నేను చెప్పినట్టు వినద్దండి, మార్గదర్శి పర్ఫెక్ట్లీ కరెక్ట్ అని చెప్పండి అని అంటాడు. అది లాజిక్, అది వ్యూహాత్మకంగా వాళ్ళని అవుతున్నాడు ఉండవల్లి కుమార్ గారు. ఎవరు నా ఎక్స్ప్రెషన్ ఏమనుకుంటారు, నిజమే కదా, ఏమి మీరు ఉండవల్లి కుమార్ గారు చెప్పిన తప్పు అని చెప్పడానికి మీకేంటి ఇబ్బంది అన్నారు. 60 తప్పు అని చెప్పడానికి చట్టం ఒకటి ఉంటుంది, ఆ చట్టం ప్రకారం సమ్ నిర్దేశించిన పర్సంటేజ్ ఆర్బీఐలో వేయలేదు కదా, ఆయన అయిపోయినా పర్లేదని ప్రభుత్వం చెప్పగలదా? చెప్పలేదు. కాబట్టి ఆడికి పోలేదు అంటే పోయి రామోజీరావు గారు కరెక్ట్ అని చెప్పడం ఎంత సపోర్ట్ చేసినట్టు, పోకపోవడం కూడా వ్యూహాత్మకంగా అంతకన్నా బెటర్గా సపోర్ట్ చేసినట్టు. కాబట్టి ఇంప్లీట్ పిటిషన్ మెయిన్ వాళ్ళందరూ రామోజీరావుకి ఇండైరెక్ట్గా సహాయం చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈరోజు చేసిన సంచలనమైనటువంటి ప్రెస్ మీట్తో సంచలన అంశాలతో అనివార్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలి. స్పందించకపోతే ఉండవల్లి గారు చెప్పినట్టుగా యాజ్ అ సింగిల్ లెజెండ్ ఈయనకి పార్టీలు ఏమి లేవు, అన్ని పార్టీలు ఈయన పట్ల సానుకూలంగా ఉంటాయి, ఆయనకి భయపడి లేదా ఆయన పేపరు ఆయనకున్న మీడియా భయపడి అనేది ఆయన ఏదైతే చెప్తున్నాడో అది నిజమని ప్రభుత్వం ప్రజలు కూడా అనుకునే పరిస్థితి వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇటు చంద్రబాబు కానీ అటు రేవంత్ రెడ్డి కానీ ఇరువురికి కూడా కొంత ఖచ్చితంగా ఇంప్లీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది అని అనుకో, సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి. అవ్వకపోతే ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారు, అయితే
అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా అమ్మనే ఉండవల్లి అనంతకుమార్ గారు కూడా అడుగుతున్నటువంటి మీరు ఆయనకు అనుకున్న రామోజీరావుకి అనుకూలంగా అయినా చెప్పండి లేదా వ్యతిరేకంగా చట్ట ప్రకారం అయినా చెప్పండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇంక్లీడ్ అవ్వాలండి. ప్రభుత్వం తరపు న్యాయవాదిని పెట్టాలి. సో గతంలో కూడా ఎవ్వరూ కూడా రామోజీరావుకి వ్యతిరేకంగా వాదించడానికి రావట్లేదు అని చెప్పి ఉండవల్లి అనంతకుమార్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. నిరంజన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కేసు టేకప్ చేయడానికి వచ్చారు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ మీడియా సమస్యలు, ఒకప్పుడైతే మీడియా సమస్యలు పరిస్థితి వేరు, ఈరోజు సోషల్ మీడియా అవన్నీ వచ్చేసిన తర్వాత, నంబర్ ఆఫ్ మీడియా సమస్య వచ్చిన తర్వాత, ప్రజల చైతన్యం వచ్చిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు కాబట్టి మేము భిన్నంగా ఉంటామంటే అది పార్టీలకు కూడా వ్యతిరేకత అవుతుంది. ఇప్పుడు రామోజీరావు గారికి ఎక్కువైతే ప్రజలు నెగిటివ్ వెళ్తుంది కదా, ఏంటి లింక్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఉంటాడు రాష్ట్రంలో, ఆ మీడియా ఛానళ్ళన్ని జగన్ చంద్రబాబు నాయుడు గారికి అనేది దుష్ట చర్చస్సు అని పేరు పెట్టాడు. నేను ఆ పేరు చెప్పను కానీ రాజకీయంగా భిన్నమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు కాబట్టి మీరందరూ ఎందుకుంటున్నారంటే ఇందుకే అనేది కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం రామోజీ ఫిల్మ్ సిటీకి కానీ లేకపోతే మార్గదర్శకి ఏం కాదు, ఎందుకంటే అది బిజినెస్ ఇన్స్టిట్యూషన్. కానీ ఈ పార్టీలు కూడా ముద్రపడతాయి కదా, మీరు పలానా వాళ్ళు కాబట్టి మీరు నిజాలు చెప్పట్లేదు అనే ముద్ర వస్తుంది. రెండు కాకపోయినా కాకపోయినా ఉండవల్లి అరుణకుమార్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఆగదు, లేట్ అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ కానీ కేసు కానీ ఇంప్లీడ్ అయితే తొందరగా ఫలితం వస్తుంది. ఆయన అంటూ లాయర్లు దొరకడం అన్ని కష్టం అని, కానీ సుప్రీంకోర్టులో ఇట్లా వాదించాలంటే కాస్ట్లీ లాయర్సే ఉంటారు, మనకు తెలిసిందే కదా. ప్రభుత్వం అంటే స్పెండ్ చేస్తుంది. నిరంజన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మంచి లాయర్ కూడా ఆయన, ఆయన వచ్చాడు. అంటే రాజకీయంగా ఈ పరిస్థితులు ఉంటాయి. ఎవరు లేకపోయినా ఉండవాలి అనుకున్నారు సొంతంగా వాదించగలడు, ఎందుకంటే ఆ రైట్ ఉంది ఆయన, ఆయన ఇండివిజువల్ కూడా వాదించుకోవచ్చు కోర్టులో పర్మిషన్ తీసుకొని. కానీ లీగల్ పొజిషన్స్ కొన్ని ఈ పాయింట్స్ అవన్నీ చెప్పాలంటే లీగల్ ప్రొఫెషనల్స్ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు డబ్బులు కూడా ఒక సమస్య ఉండవాలి అనుకున్నారు. ఉండవాలి అనుకున్నారు ఏమో మోతబారే మనిషి ఏం కాదు, చాలా హానెస్ట్గా తన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి. కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వం అనుకుంటే తొందరగా అవుతుంది, ప్రభుత్వం అనుకోకపోతే ఆలస్యం అవుతుంది తప్ప ఈ విషయంలో ఉండవల్లి అరుణకుమార్ గారు లాంటి పర్సనాలిటీ సమాజంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోవడం సాధ్యం కాదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు ఈ విశాలమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.